Good morning, students. Myself Uttara, Assistant Professor of Botany, Government Degree College, Shadnagar. Today, let us study about cell division. The growth and development of an organism is caused by the growth and multiplication of pre-existing cells. What is cell division? Any cells, any organism, for the growth of that organism, the multiplication or growth and multiplication of already pre-existing cells is must. Kanalu kana vibhajana kanalu antaku purvam unna kanala nundi vibhajana falitanga utpatti avutayi. కణ విభజన జరగడానికి దీంట్లో రెండు ముఖ్య దశలు ఉంటాయి. కణ విభజనలో ఒకటి కేంద్రక విభజన, ఇంకా కణ ద్రవ్య విభజన. సెల్ డివిజన్ అకర్స్ మెయిన్లీ బై ద డివిజన్ ఆఫ్ ద న్యూక్లియస్, దట్ ఈస్ కార్యోకైనసిస్, విచ్ ఈస్ ఫాలోడ్ బై ద డివిజన్ ఆఫ్ ద సెల్, దట్ ఈస్ సైటోకైనసిస్. సెల్ డివిజన్ ఈస్ డన్ బై karyokinesis and cytokinesis. So how is the cell division occurs? It occurs by a mitosis, mitosis and meiosis. Kendraka vibhajana moodu rakaluga jarugutundi. Asama vibhajana, that is a mitosis, sama vibhajana mitosis and kshekarana vibhajana adi meiosis ledha reduction division. సో ఫస్ట్ అసమ విభజన లేదా ఏ మైటోసిస్ అంటే ఏంటో చూస్తాం. ఇది ఒక సరళమైనటువంటి కణ విభజన రకం. ఇట్స్ ద సింప్లెస్ట్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్. ఇట్ ఈస్ ఎ మీన్స్ ఆఫ్ ఏసెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్, ప్రోటోజోవా, బ్యాక్టీరియా ఇట్లాంటి ఏకకణయుత సూక్ష్మ జీవులైనటువంటి వాటిలో అటువంటి ఆర్గానిజమ్స్ జీవులు ఈ పద్ధతి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. అసమ విభజన ద్వారా ఇందులో ఏమవుతుంది, కణం ముందుగా పొడవుగా సాగుతుంది, తరువాత కణం మధ్యలో మధ్య భాగంలో చిన్న కుంచనం ఉంటుంది, ఇటు అటు, ఓకే, చిన్న కుంచనం, స్మాల్ కన్స్ట్రిక్షన్. ఫస్ట్ ద సెల్ ఎన్లార్జెస్ అండ్ ఎ స్మాల్ కన్స్ట్రిక్షన్ అకర్స్ టు ఆన్ బోత్ ద సైడ్స్ ఆఫ్ ద సెల్. తర్వాత అది క్రమంగా లోపలికి చొచ్చుకొని పోతుంది, పోయి దీనివల్ల ఈ లోపల కేంద్రకము కూడా విభజన చెందుతుంది. విభజన చెంది రెండు కేంద్రకాలను ఇస్తుంది. ఆ తర్వాత మొత్తం కణ ద్రవ్యం కూడా కంప్లీట్ గా విభజన చెందుతుంది. ఈ రకమైనటువంటి విభజనలో క్రోమోజోమ్లు ఏర్పడము, ఇంకా కండతంతువులు ఏర్పడడం ఇలాంటి దశలు ఏమీ ఉండవు. ఓన్లీ ఒక కణం రెండు కణాలని కణద్రవ్య విభజన ద్వారా కణ న్యూక్లియస్ కేంద్రకం విభజన తర్వాత కణద్రవ్య విభజన ద్వారా రెండు కణాలని ఇస్తుంది. ఇన్ ఏమైటోసిస్ ఇట్ ఈస్ ద సింప్లెస్ట్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ అండ్ ఇట్ అకర్స్ మోస్ట్లీ ఇన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా, ప్రోటోజోవా. ఓకే, దెన్ హియర్ వాట్ హ్యాపెన్స్, సెల్ ఎన్లార్జెస్ అండ్ constriction occurs on both the lateral sides of the cell. This constriction deepens slowly. During that time, the nucleus undergoes division and forms two nuclei which moves towards the opposite sides. Then afterwards, this constriction deepens and cytoplasm also divides along with the nucleus. Then two cells are formed from a single cell. That is a mitosis. Now let us see what is mitosis. Mitosis, it is the division of a cell into two daughter cells which are identical and contain same number of chromosomes and identical genes as found in the parent cell. Idi mitosis, oka kanam nunchi rendu pilla kanalu yerpadtayi. ఈ రెండు కూడా పేరెంట్ సెల్ అంటే తల్లి కణంలో ఉన్న ఎన్ని క్రోమోజోమ్స్ అయితే ఉన్నాయో సేమ్ అన్ని నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ డాటర్ సెల్స్ లలో కూడా ఉంటాయి. ఓకే, సో సమవిభజనలో
ఒక మాతృకణం నుండి ఏర్పడిన రెండు పిల్ల కణాలు తల్లి కణంలో ఉండే ఉండే ద్వయస్థితిక క్రోమోజోమ్లను జన్యువులను సేమ్ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇంకా సేమ్ ఐడెంటికల్ జీన్స్ కలిగి ఉంటాయి. సో సమ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్. ఎక్కువ మటుకు ఇవి శాకీయ ఉత్పత్తి చేసే భాగాల్లో ఉంటాయి, అంటే లైక్ సొమాటిక్ సెల్స్ ఆఫ్ ద గ్రోయింగ్ రీజన్ ఆఫ్ ద ప్లాంట్స్ లైక్ రూట్ టిప్, షూట్ టిప్, దట్ ఇన్ దోస్ ఏరియాస్ ద సెల్స్ అండర్గో మైటోసిస్ డివిజన్. ఓకే, మొక్క దేహంలో సమవిభజనలు ముఖ్యంగా విభాజ్య కణజాలంలో జరుగుతాయి. సో అవి విభాజ్య కణజాలం ఎక్కడ ఉంటుంది, ఎక్కువ మటుకు రూట్ టిప్స్, షూట్ టిప్స్ అక్కడ ఎక్కువ విభజన చెందే కణజాలం ఉంటుంది. విభజనలు అన్ని కూడా సమ విభజన ద్వారానే జరుగుతాయి. సో మైటోసిస్ లో ఏమేం ఫేసెస్ ఉన్నాయి చూస్తాం. ఇందులో ఫస్ట్ ఇంటర్ఫేస్, తర్వాత మైటోటిక్ ఫేస్. మైటోటిక్ ఫేస్ లో మళ్ళీ ఇది ఈ కార్యోకైనసిస్, సైటోకైనసిస్, ఇంటర్ఫేస్, కార్యోకైనసిస్ అండ్ సైటోకైనసిస్, ఇలా త్రీ ఫేసెస్ ఉంటాయి. సో ఇంటర్ఫేస్ ఇట్ ఈస్ ద రెస్టింగ్ స్టేజ్ బిట్వీన్ టూ సెల్ డివిజన్స్. రెండు మైటోటిక్ ఫేసెస్ మధ్యలో ఉన్నటువంటి రెస్టింగ్ స్టేజ్ ని ఇంటర్ఫేస్ అంటారు. ఇంటర్ఫేస్ లేదా అంతర్దశ. ఓకే, అంతర్దశ అంటారు. ఇది రెండు మైటోటిక్ డివిజన్స్ మధ్యలో ఉన్నటువంటి రెస్టింగ్ స్టేజ్ లేదా విశ్రాంతి దశ, దాన్ని అంతర్దశ ఇంటర్ఫేస్ అంటాం. సో ఈ దీంట్లో నో డివిజన్ ఆఫ్ క్రోమోజోమ్స్ అండ్ సైటోప్లాజం అక్కర్స్ డ్యూరింగ్ దిస్ స్టేజ్. ఈ దశలో జీవక్రియ సంబంధ చర్యలు కేంద్రకంలోనూ కణద్రవ్యంలోనూ జరుగుతాయి, కానీ క్రోమోజోమ్లు ఏ మాత్రము విభజన చెందవు ఈ డివిజన్స్ లో. ఓకే, క్రోమోజోమ్లు సన్నని తంతువులాగా ఉంటాయి, ఇంకా జాలాకారంలా చుట్టుకొని ఉంటాయి, కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం ఉంటుంది. ఓకే, సో దీంట్లో ఈ ఇంటర్ఫేస్ లో ఇంకా త్రీ ఫేసెస్ ఉంటాయి, G1 ఫేస్, S ఫేస్, ఇంకా G2 ఫేస్. ఇంటర్ఫేస్ ఇంక్లూడ్స్ త్రీ ఫేసెస్. దే ఆర్ G1 ఫేస్, దట్ ఈస్ ద ఫస్ట్ గ్యాప్ పీరియడ్, దెన్ S ఫేస్, దట్ ఈస్ ద సింథటిక్ ఫేస్, అండ్ ద థర్డ్ వన్ G2 ఫేస్, దట్ ఈస్ ద సెకండ్ గ్యాప్ పీరియడ్. హియర్ యూ కెన్ సీ G1 ఫేస్, S ఫేస్ అండ్ G2 ఫేస్. ఇన్ ద G1 ఫేస్ synthesis of proteins mRNA and tRNA takes place. ee dashalo rRNA tRNA ee protein la sansleshana jarugutundi G1 first gap period lo. inka ee chromosome sannan dara pogulaga kanabadtayi ee G1 phase lo. అండ్ S phase ఈ దశలో క్రోమోజోమ్ లో DNA అణువు ప్రతికృతి జరిపి రెట్టింపు అవుతుంది. హియర్ DNA ఈస్ రెప్లికేటెడ్, ఈచ్ క్రోమోజోమ్ రెప్లికేట్స్ టు ఫార్మ్ టూ సిస్టర్ క్రోమాటిడ్స్ హెల్డ్ ఎట్ ఎ సెంట్రోమియర్. రెండు కూడా ప్రతి క్రోమోజోమ్ కూడా రెండు క్రోమాటిడ్లను కలిగి ఉండి మధ్యలో ఒక సెంట్రోమియర్ తో అతుకుని ఉంటాయి S phase లో. నెక్స్ట్ G2 phase ఆర్ G2 దశ. దీంట్లో G2 దశలో ఏమవుతుంది, G1 ఫేస్ లో ప్రారంభమైనటువంటి ప్రోటీన్ సంశ్లేషణ ఇక్కడ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. G2 ఫేస్ లో ప్రోటీన్ సింథసిస్ అకర్స్ అగైన్ ఇన్ G2 ఫేస్. నెక్స్ట్ స్టార్ట్స్ ద మైటోటిక్ ఫేస్. This mitotic phase includes karyokinesis and cytokinesis. కణంలో విభజన ఆరంభమైనప్పటి నుంచి అది పూర్తయ్యే వరకు పట్టే సమయాన్ని విభజన దశ అంటాం లేదా మైటోటిక్ ఫేస్ అంటాం. ఓకే, సో ఈ కేంద్రక విభజన నాలుగు స్టేజెస్ లో జరుగుతుంది. అవి ప్రోఫేస్, మెటాఫేస్, అనాఫేస్ మరియు టీలోఫేస్. సో మైటోటిక్ ఫేస్ ఇంక్లూడ్స్ karyokinesis and cytokinesis. Here karyokinesis shows three stages. First one is prophase, next metaphase, anaphase and telophase. So first let us see what happens in the prophase.
Prophase cell becomes spheroid, spherical in structure. Then chromatin material condenses to form the chromosomes. Here you can see chromatin material is condensing. This is the early prophase stage and this is the late prophase stage. It's condensed still more, it is condensing, and it condensed and formed into a thick chromatid like structure. So two coiled filaments here you can see is attached centrally with the centromere, which are held by together by centromere, and two coiled filaments are present. Each prophase chromosome is composed of two coiled filaments, which are called as chromatids and which are attached together by the centromere. Okay, and nuclear envelope begins to break up during early prophase, starting at the poles. So nuclear slowly nucleolus disperse, nuclear membrane also disintegrates, and what happens? The spindle fibers become organized by the aggregation of microtubules. Slowly spindle fibers start appearing. Here you can see spindle fibers. These spindle fibers slowly they start appearing in the by the end of the prophase, spindle fibers slowly start appearing. So in prophase, it is the first stage of the mitotic stage, mitotic phase. Here cell becomes spherical in structure. Then chromosomes are composed of two coiled filaments, which are called as chromatids, which are held together by the centromere. Here you can see the attached centromere to two sister chromatids. Okay. Then afterwards, nucleolus slowly disappears. Nuclear membrane also disintegrates. Then spindle fibers start appearing. They become organized by the aggregation of microtubules. ప్రథమ దశ ప్రొఫేస్ మైటోటిక్ దశలో సమ విభజనలో ప్రథమ దశ ప్రొఫేస్ దీంట్లో క్రోమోజోములు సాంద్రీకరణ వలన పొడవు తగ్గి మందంగా తయారవుతాయి ప్రతి క్రోమోజోమ్లలో రెండు క్రోమాటిడ్లు కలిగి ఉంటాయి ఇంకా మధ్యలో సెంట్రోమియర్ లేదా కైనెటోకోర్ అని కూడా అంటాము సెంట్రోమియర్ తో అటాచ్ అయ్యి ఉంటాయి క్రోమోజోమ్స్ ఈ ప్రథమ దశ ఎండింగ్కి వచ్చేటప్పటికి కేంద్రకాంశము ఇంకా కేంద్రక త్వజము న్యూక్లియర్ మెంబ్రేన్ అవి అదృశ్యమైపోతాయి ఇంకా తర్వాత స్పిండిల్ ఫైబర్స్ స్లోగా అపియర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కండిపోచలు సో నౌ లేటర్ ఆన్ లెట్ అస్ సీ ది సెకండ్ స్టేజ్ మెటాఫేస్ 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 దిస్ ఇస్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ ద మైటోటిక్ ఫేస్ ఇన్ ది స్టేజ్ క్రోమోజోమ్స్ గెట్ they aligned here they are getting aligned and spindle invade the nucleus spindle fibers which are formed they slowly invade the nucleus chromosomes get attached to the spindle fibers by their kinetochores the spindle fibers here on opposite poles centrosome is present spindle pole all it is also called as spindle pole and from there slowly spindle fibers arise and they get attached to the center of the chromosomes that is the centromere some in this stage chromosomes align in one plane in the middle of the cell this is called as equatorial plate or metaphasic plate okay this is a equatorial plate in metaphase chromosomes get aligned at the center of the cell in one plane and this is called as equatorial plate the fibers of spindle some of the spindle fibers connect from pole to the chromosomes these are called as the chromosomal fibers so some of them will extend from one pole to the other these are the continuous fibers okay some spindle fibers they get connected with the centromere they are the chromosomal fibers so in metaphase what happens metaphase is the second stage of the mitotic phase chromosomes get aligned then the spindle invade the nucleus then chromosomes get attached with the spindle fibers at the centromere okay then they get aligned in one plane the middle of the cell this is called as metaphasic plate or equatorial plate then some of the
spindle fibers, they get attached to the centromere, which are called as chromosomal fibers. Few of them will run from one pole to the other. They are called as the continuous fibers. So, madhyastha dasa, samavibhajanaku chendina rendava dasa. Ee dasalo chromosome lo centromere lo madhya bhagallo untayi, inka vaati bahulu ila duranga untayi. Okay, so itla chromosome lo cell lo kanam lo madhyalo oka plane lo amarchabadi untayi, vitini madhya rekhiya falakam antamu. ఇంకా కణ ద్రవ్యంలో సన్నటి తంతువులు ఏర్పడతాయి, వీటిని స్పిండిల్ ఫైబర్స్, కండె తంతువులు అంటాము. ఇవి ఈ కండె తంతువులు ఒక మూల నుంచి స్పిండిల్ పోల్ నుంచి మళ్ళీ కైనెటోకోర్ లేదా సెంట్రోమియర్ కు అతుక్కొని ఉంటాయి. ఓకే, ఇవి ఒక ఒక ధ్రువం నుంచి మళ్ళీ సెంట్రోమియర్ కు అంటుకొని ఉంటాయి. ఇట్లాంటి వాటిని క్రోమోజోమ్ల కండె తంతువులు అని అంటాము. సో దట్ హ్యాపెన్స్ ఇన్ మెటాఫేస్. నెక్స్ట్ కమ్స్ ద అనాఫేస్. ఇన్ అనాఫేస్ దిస్ ఇస్ ద థర్డ్ స్టేజ్ ఆఫ్ మైటోటిక్ ఫేజ్ ఆర్ మైటోసిస్ సెల్ డివిజన్. సో ఇన్ అనాఫేస్ ద స్పిండిల్ ఫైబర్స్ బిగిన్ టు కాంట్రాక్ట్. So as a result of this, the two chromatids, they get separated. Okay, the centromere divides, the spindle fibers contract due to this forcibly. The centromere, they get separated, it divides, and the two chromatids, they are separated, they are pulled towards the opposite poles. Okay. So during this moment, the chromosomes during the moment of the chromosomes to the poles, the centromeres lie ahead, that is followed by the arms. Here you can see. So depending upon the position of the centromere, the chromosomes in this phase appear in the shape of VLJI. This is depending upon the position of the centromere. So in anaphase, what happens? In anaphase, the spindle fibers begin to contract. As a result of this, the centromere divides and two chromatids are separated. So these two chromatids, these are called as the daughter chromosomes. So depending upon the position of the centromere, as they are pulled towards the opposite side, the centromeres lie ahead and followed by the arms of the chromatids, they appear in the shape of V, L, J and I. Okay. So third dasa, samavibhajanalo chalana dasa. Prati chromosome సెంట్రోమియర్ వద్ద విభజన చెంది రెండు క్రోమాటిడ్లు వేరైపోతాయి, పూర్తిగా వేరైపోతాయి. ఓకే, ఇలా ఏర్పడినటువంటి పిల్ల క్రోమోజోమ్, డాటర్ క్రోమోజోమ్స్, పిల్ల క్రోమోజోమ్లు ఎదురెదురు ధ్రువాలుగా చల్లిస్తాయి, మూవ్ అవుతాయి, చల్లిస్తాయి. ఈ ఖండ తంతువులు కాంట్రాక్ట్ అవ్వడం వల్ల సెంట్రోమియర్ విభజన చెంది రెండు క్రోమాటిడ్లు, పిల్ల క్రోమోజోమ్స్ ఆపోజిట్ పోల్స్, ఎదురెదురు ధ్రువాల వైపు చెల్లిస్తాయి. సో క్రోమాటిడ్లు వేరు కావటం ఫస్ట్ సెంట్రోమియర్ వద్ద స్టార్ట్ అయ్యి తర్వాత బాహువులు వరకు వెళ్తుంది. సో అప్పుడు అలా మూవ్ అవుతున్నప్పుడు ఈ క్రోమోజోమ్స్, ఐ మీన్ డాటర్ క్రోమోజోమ్స్, పిల్ల క్రోమోజోమ్లు డిఫరెంట్ సెంట్రోమియర్ల స్థానాన్ని బట్టి డిఫరెంట్ ఆకారాలను చూపిస్తాయి. విఎల్జేఐ అట్లా డిపెండింగ్ అపాన్ ద పొజిషన్ ఆఫ్ ద సెంట్రోమియర్ క్రోమోజోమ్స్, డాటర్ క్రోమోజోమ్స్ విచ్ ఆర్ గెటింగ్ సెపరేటెడ్ ఇన్ ద అనాఫేస్ స్టేజ్, ది అపియర్ ఇన్ ద షేప్ ఆఫ్ విఎల్జే అండ్ ఐ. దట్ ఈస్ అబౌట్ అనాఫేస్ స్టేజ్. నౌ లెట్ us see ద లాస్ట్ స్టేజ్, టీలోఫేస్. So here in telophase, the daughter chromosomes arrived at the opposite poles, become thin, long, they lose their visibility and form the chromatin material.
then nucleolus, this stage seems to just opposite to the first phase, that is prophase. Okay, so there nucleoli disappears, here reappears. Nuclear membrane also is starts assembling, it also reappears. Then slowly spindle fibers start disintegrating, they disperse. So chalana dasa, chalana dasa tarvata vachi dasa antima dasa, idi chivari dasa, telophase. Dinlo pradhama dasalo marpulaku vyatirekanga same opposite to the prophase stage lo ela unnayo atlanta opposite changes jarugutayi indulo. కేంద్రకాంశము ఇంకా కేంద్రక త్వచం మళ్ళీ తిరిగి ఏర్పడతాయి ఇందులో. స్పిండిల్ ఫైబర్స్ కండెతంతువులు ఏవైతే అందులో స్టార్ట్ అవుతుంటాయో అసెంబ్లీ అవ్వడము ఇక్కడ స్లోగా డిసింటిగ్రేట్ అయిపోతాయి. క్రోమోసోమ్లు సాంద్రీయతను కోల్పోయి తిరిగి మళ్ళీ ఏంటిది త్రిన్ క్రోమాటిన్ మెటీరియల్ లాగా ఏర్పడతాయి. ఓకే, సో అది అంతిమ దశ. అలా మైటోటిక్ ఫేజ్ జరుగుతుంది. నెక్స్ట్ కమ్స్ ద సైటోకైనసిస్. కేంద్రక విభజన తర్వాత కణ విభజన, కణ ద్రవ్యంలో కూడా విభజన జరిగి రెండు పిల్ల కణాలు ఏర్పడతాయి. సో కేంద్రక విభజన అంతిమ దశలో ఉన్నప్పుడు కొన్ని తంతువులు కణ మధ్య భాగంలోకి, ఇక్కడ యు కెన్ సీ హియర్, కణ మధ్య భాగంలోకి చేరి మెల్లి ఇవి చేరి ఇవి పీప వంటి ఆకారాన్ని పొందుతాయి. సో దీన్ని మనం ఫ్రాగ్మోప్లాస్ట్ అంటాం. సో ఫ్యూ ఆఫ్ ద వాక్యూల్స్ గెట్ అక్యుములేటెడ్ ఇట్ ద సెంటర్ ఆఫ్ దీస్ టూ డాటర్ సెల్స్. ఓకే, దెన్ ఇట్ ఫార్మ్స్, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ద ఫ్రాగ్మోప్లాస్ట్ అండ్ ఇట్ రిలీజెస్ పెక్టిన్ లైక్ స్ట్రక్చర్స్. సో దట్ ఫార్మ్స్ ద సెల్ ప్లేట్. ఓకే, ఇట్ గ్రోస్ అండ్ స్లోలీ ఇట్ గ్రోస్ అండ్ డెవలప్స్ ఇన్ టు మిడిల్ లామెల్లం డివైడింగ్ ద సైటోప్లాజమ్ ఆఫ్ దీస్ టూ పార్ట్స్. ఆఫ్టర్ ద డివిజన్ ఆఫ్ ద న్యూక్లియస్ సైటోప్లాజమ్ డివిజన్ ఆల్సో టేక్స్ ప్లేస్. సో హౌ ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద ఎండోప్లాస్మిక్ రెటికులం, స్పిండిల్ ఫైబర్స్ విచ్ ఆర్ సింథసైజ్డ్ ఫ్రమ్ ద ఇయర్, దే గ్యాదర్ ఇట్ ద ఈక్విటోరియల్ రీజన్ అండ్ దే ఫార్మ్ ఎ బ్యారల్ షేప్డ్ స్ట్రక్చర్. పీపా వంటి ఆకారాన్ని ఏర్పరుస్తాయి. దిస్ బ్యారల్ షేప్డ్ స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ యాస్ ఫ్రాగ్మోప్లాస్ట్. ఓకే, సో లేటర్ ఆన్ వాక్యూల్స్ ఆఫ్ ది కాల్జీ కాంప్లెక్స్ దిస్ దట్ ఎంటర్ ద ఫ్రాగ్మోప్లాస్ట్, దెన్ ఇట్ ఫార్మ్స్ ద అండ్ ఇట్ రిలీజెస్ ద పెక్టిన్స్ అండ్ ఇట్ ఫార్మ్స్ ద సెల్ ప్లేట్. స్లోలీ ఇట్ డెవలప్స్ ఇన్ టు మిడిల్ లామెల్లం అండ్ డివైడింగ్ ద సైటోప్లాజమ్ ఇన్ టు టూ పార్ట్స్ అండ్ దస్ ద టూ డాటర్ సెల్స్ ఆర్ ఫార్మింగ్. సో ఆఫ్టర్ ద మైటోటిక్ సెల్ డివిజన్ mitosis gives rise to, one cell gives rise to two daughter cells and these two daughter cells, they are similar in the number of chromosomes, and same number of chromosomes will be same as that of the parent cell. Okay, so what is the significance of mitosis? Growth in organisms is caused by mitosis. Prati organism lo జీవిలో పెరుగుదల అనేది మైటోటిక్ సమ విభజన ద్వారానే జరుగుతుంది. ద జైగోట్ డెవలప్స్ ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద జైగోట్, జైగోట్ అండర్గోస్ డివిజన్ అండ్ డెవలప్స్ ఇన్ టు ఎంబ్రియో, ఎంబ్రియో డెవలప్స్ ఇన్ టు ప్లాంట్ ఆర్ ఎనీ ఆర్గానిజం, దట్ ఇండివిజువల్ ఆర్గానిజం. దీస్ ఆల్ డివిజన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ బై ద హెల్ప్ ఆఫ్ ద మైటోసిస్. ఓకే, ఇన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ దట్ ఈస్ ద method mode of reproduction, like we have seen in bacteria, protozoa, that is a mode of reproduction. Okay, and old decaying and dead cells of body are replaced by the help of mitosis. It is important in conserving genetic diversity of the organisms. It is also useful in regeneration of lost parts. So sama vibhajana, because of the mitosis only, old and decaying dead parts of any plant body, or if you got any cut in your place, is also mitotic cell division takes place. If a plant is wounded, that part is taken out and it is replaced by the newly developed mitotic cells. So it is useful in the regeneration of the lost parts. శరీర భాగాలకు తగిన గాయాలను మాన్పటానికి సమ విభజన ఎంతో తోడ్పడుతుంది. సమ విభజన జీవుల శరీరం పెరుగుదలకు, ఇంకా ఏకకణ జీవులలో
ప్రత్యుత్పత్తికి సమ విభజన తోడ్పడుతుంది. దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మైటోసిస్. నౌ లెట్ us see ద మియోసిస్. మియోటిక్ సెల్ డివిజన్ ఇట్ అకర్స్ ఓన్లీ ఇన్ డిప్లాయిడ్ రీప్రొడక్టివ్ సెల్స్ అండ్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్యామేట్స్. సో ద్వయస్థితిక ప్రత్యుత్పత్తి కణాల్లో క్షయకరణ విభజన జరుగుతుంది. డ్యూరింగ్ మియోసిస్ క్రోమోజోమ్ డివైడ్స్ వన్స్ అండ్ ద న్యూక్లియై అండ్ సైటోప్లాజం డివైడ్ ట్వైస్. డ్యూ టు దిస్ ఫోర్ హాప్లాయిడ్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఏ డిప్లాయిడ్ సెల్స్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రిడక్షన్ డివిజన్. ఓకే, సో వాట్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ద మియోసిస్? ఆఫ్టర్ మియోసిస్ మోస్ట్లీ ఇట్ అకర్స్ ఇన్ డిప్లాయిడ్ రీప్రొడక్టివ్ సెల్స్. ఎ సింగిల్ సెల్ అండర్గోస్ డివిజన్ అండ్ ప్రొడ్యూసెస్ ఫోర్ హాప్లాయిడ్ సెల్స్ ఆఫ్టర్ మియోటిక్ డివిజన్. దట్ ఈస్ అండ్ దీస్ ఫోర్ సెల్స్ ఆర్ ఎ డిప్లాయిడ్ సెల్ ఈస్ గివింగ్ రైస్ టు హాప్లాయిడ్ సెల్స్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ రిడక్షన్ డివిజన్. దట్ ఈస్ వై మియోసిస్ ఇస్ కాల్డ్ ఎస్ రిడక్షన్ డివిజన్. ఓకే, సో క్షయకరణ విభజన ద్వయస్థితికంగా ఉన్నటువంటి ప్రత్యుత్పత్తి కణాలలో జరుగుతుంది. సో క్షయకరణ విభజన ద్వారా క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడి ఇంకా ఏకస్థితిక సంయోగ బీజాలు ఏర్పడతాయి. ఈ సంయోగ బీజాల కలయిక వల్ల తిరిగి మళ్ళీ ద్వయస్థితికంగా ఉన్నటువంటి సంయుక్త బీజం ఏర్పడుతుంది. సో ఆల్వేస్ మియోసిస్ క్షయకరణ విభజన ద్వయస్థికంగా ఉన్న కేంద్రకాలలో మాత్రమే జరుగుతుంది. ఓకే, క్షయకరణ విభజన జరిగే కణాలని మనము మియోసైట్స్ అంటాం. ఓకే, సో దిస్ రిడక్షన్ డివిజన్ దట్ ఈస్ మియోసిస్ ఇట్ ఈస్ అండర్గోయింగ్ ఇన్ టూ స్టెప్స్. ఫస్ట్ మియోటిక్ డివిజన్ ఇన్ వేర్ ద డిప్లాయిడ్ పేరెంట్ సెల్ డివైడ్స్ ఇన్ టూ హాప్లాయిడ్ డాటర్ సెల్స్. This is heterotypic division because here parent diploid cell and daughter cells which are formed after the division, they are haploids. So in first meiotic division, number of chromosomes is in parent cell it is 2n, that is diploid, and in daughter cells it is haploid, number of chromosomes reduces. In second meiotic division, this is simple mitotic division. Already we have seen mitotic cell division stages. This is similar to that of the mitotic cell division. So now let us see the meiosis stages. It includes four stages. Prophase 1, it is the longest phase of meiosis. So this prophase 1, it includes total five stages. Prophase 1 includes leptotin, zygotin, pachytin, diplotin and diakinesis. క్షయకరణ విభజన రెండు స్టేజెస్ లో జరుగుతుంది. ఒకటి మొదటి క్షయకరణ విభజన, ఇంకా రెండవ క్షయకరణ విభజన. మొదటి క్షయకరణ విభజన ఒక ద్వయస్థితిక కేంద్రకం నుండి రెండు ఏకస్థితిక కేంద్రకాలు ఏర్పడతాయి. అంటే క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడుతుంది అన్నమాట ఈ ఫస్ట్ క్షయకరణ విభజనలో. తర్వాత రెండవ క్షయకరణ విభజన, ఇది సేమ్ సమ విభజనను పోలి ఉంటుంది. మొదట ఏర్పడిన రెండు ఏకస్థితిక పిల్ల కణాల నుంచి మళ్ళీ మొత్తం నాలుగు పిల్ల కేంద్రకాలు కణాలు ఏర్పడతాయి మీ సెకండ్ మియోటిక్ డివిజన్ ఎండింగ్కి వచ్చేప్పటికి. ఓకే, మొదటి క్షయకరణ విభజన నాలుగు స్టేజెస్ లో ఉంటుంది. ప్రొఫేస్ 1, ప్రథమ దశ 1, మధ్యస్థ దశ 1, చలన దశ 1, అంతిమ దశ 1. ఇందులో ప్రథమ దశ చాలా లాంగ్ దశ, చాలా లెంతీ ప్రాసెస్. ఓకే, ఇది చాలా దీనికి పట్టే ఈ దశకి దీనికి కాల వ్యవధి చాలా ఎక్కువ. ప్రొఫేస్ 1 దీంట్లో ఐదు స్టేజెస్ ఉంటాయి. ఇది లెప్టోటిన్, జైగోటిన్, ప్యాకటిన్, డిప్లోటిన్ మరియు డయాకైనసిస్. ఈ క్రమ లెప్టోటిన్ లో, ఫస్ట్ లెప్టోటిన్ చూస్తాము. లెప్టోటిన్ లో కేంద్రకం పరిమాణంలో పెద్దగా అవుతుంది. తర్వాత క్రోమోజోమ్ లోని క్రోమోమియర్లు మెలితిరిగి ఉండడం వల్ల చిన్నగా పూసల్లాగా నిర్మాణంలో కనబడతాయి మనకి ఇక్కడ. ఓకే, దెన్
క్రోమోజోమ్ లో ప్రతి రకానికి చెందినవి రెండు రకాల క్రోమోజోమ్స్ ఉంటాయి. మనం వీటిని సమజాతీయులైన క్రోమోజోమ్స్ అంటాం. ప్రతి దానికి ఒక టూ రెండు రకాల క్రోమోజోమ్స్ ఉంటాయి. ది హ్యావ్ ది హోమోలాగస్ క్రోమోజోమ్స్. ద క్రోమాటిన్ మెటీరియల్ ఆర్గనైజెస్ ఇంటూ అ కాన్స్టెంట్ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ లెప్టోటిన్. దెన్ క్రోమోజోమ్స్ హియర్ ఆర్ లాంగ్ slender and they take up specific orientation inside the nucleus. Okay, so here in chromosomes they have each chromosome consists of a homologous chromosome. Then next the zygotin stage. In the zygotin stage the homologous chromosomes they become much thicker అండ్ షార్టర్. ఇంకా కండెన్స్ అవుతాయి ఇందులో. ఇంకా క్రోమోజోములు ఇంకా పొడవు తగ్గి పొట్టిగా మందంగా తయారవుతాయి. ఈ సమజాతిలైన క్రోమోజోములు పరస్పరం ఆకర్షించబడి ఒకదాని పక్కకు ఒకటి చేరి ఇలా జతలుగా ఉంటాయి. సో ఈ జతలని మనం బైవేలెంట్లు అంటాం. అండ్ ఆ ప్రాసెస్ ని ఇట్లా పేరింగ్ అవ్వడాన్ని దీన్ని సినాప్సిస్ అంటాం. ఇలాంటి దాన్ని సినాప్టోనీమల్ కాంప్లెక్స్ అంటాం. ఇట్లా ఏర్పడిన సంక్లిష్టాన్ని. సో ఇన్ దిస్ ఫేస్ వాట్ హ్యాపెన్స్, ద హోమోలోగస్ క్రోమోజోమ్స్ దే బికమ్ మచ్ థిక్కర్ అండ్ మచ్ షార్టర్. దే అప్రోచ్ ఈచ్ అదర్ అండ్ ఫార్మ్ ది పేర్స్. ఓకే, సో దీస్ ఇన్ ఎ హోమోలోగస్ క్రోమోజోమ్ వన్ క్రోమోజోమ్ ఈజ్ ఆఫ్ ప్యాటర్నల్ టైప్ అండ్ అదర్ ఈజ్ ఆఫ్ మ్యాటర్నల్. ఓకే, so then the homologous chromosome, such homologous chromosomes which are pairing, they are called as bivalents, and the process of pairing is called as synapsis. After the pairing they form a complex called as synaptonemal complex, and this process is known as synapsis, that is zygotin. Now let us see the Pacquetin stage. Next, the third stage, Pacquetin stage, the bivalents twist spirally around each other. Then each bivalent now contains four chromatids. Okay, so two chromatids of each chromosome. Here bivalents are present, two homologous chromosomes. Each chromosome has two chromatids, so totally four chromatids are present. So that is why it is known as tetrad. And each chromatid has its own kinetochore. Okay, in this stage crossing over takes place. So as a result genetic material is exchanged between these two non-sister chromatids. These two non-sister chromatids, they cross over and they exchange genetic material. The enzymes endonuclease and ligase, they that help in this process. ఈ ప్యాకెటిన్ స్టేజ్ లో చాలా ఇంపార్టెంట్ స్టేజ్. ఇది ప్యాకెటిన్ లో ఏమవుతుందంటే సమజాతీయులైన క్రోమోజోమ్లు రెండు కూడా నిలువుగా చీలి రెండు సోదర క్రోమాటిడ్లను ఏర్పరుస్తాయి. ఈ రెండు సిస్టర్ క్రోమాటిడ్స్ ని ఏర్పరుస్తాయి. సో అందువల్ల ప్రతి బైవలెంట్ లో నాలుగు క్రోమాటిడ్లు ఉంటాయి. దీనిని మనం టెట్రాడ్ అంటాం లేదా ప్యాకెటిన్ చతుష్కము అని అంటాం. ప్రతి చతుష్కంలోనూ వేర్వేరు క్రోమోజోమ్లకు చెందినటువంటి క్రోమాటిడ్లు సోదరేతర క్రోమాటిడ్లు అంటాం. ఈ క్రోమాటిడ్స్ ఈ క్రోమాటిడ్స్ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అండ్ బోత్ క్రోమాటిడ్స్ ఆన్ ప్రెసెంట్ ఆన్ ద సేమ్ క్రోమోజోమ్ ఆర్ సిస్టర్ క్రోమాటిడ్స్. ఓకే, సో దెన్ సోదరేతర క్రోమాటిడ్లు పొడవుగా ఎదిగి పెనవేసుకుని ఒక కయాస్మా ఏర్పరుస్తాయి. ఏర్పరిచి ఈ కయాస్మా ఎక్కడైతే ఏర్పడిందో, అంటే క్రాసింగ్ ఓవర్ ఎక్కడైతే జరిగిందో, అక్కడ జెనెటిక్ మెటీరియల్ ఎక్స్చేంజ్ అవుతుంది. ఓకే, ఈ క్రోమాటిడ్ల మధ్య జరిగే క్రోమాటిడ్ ముక్కల మార్పిడిని మనం వినిమయం లేదా క్రాసింగ్ ఓవర్ అంటాం. జెనెటిక్ మెటీరియల్ ఎక్స్చేంజ్ అవుతుంది, అది క్రాసింగ్ ఓవర్ అవుతుంది. సో ఈ వినిమయం వలన రెండు పేరెంటల్ ఇంకా మ్యాటర్నల్ మాతృపితృ జనుకుల నుండి వచ్చినటువంటి లక్షణాలు కొత్త అమెరికాలో ఉండడం వల్ల అందుకనేసే మనకి సంతతిలో మనకి వేరియేషన్స్ కనిపిస్తాయి. సో హౌ దిస్ ఇస్ డన్ బై ద హెల్ప్ ఆఫ్ ద ఎంజైమ్స్ ఎండోన్యూక్లియస్ అండ్ లైగేస్. So here what happens in the Pacquetin stage, the bivalent twist spirally, they tetrad is formed, and then they exchange genetic material near the chiasma region. Okay, these two genetic material is exchanged between two non-sister chromatids. Okay, so next comes the diplotin. In this stage the homologous chromosomes of a bivalent begin to separate after the exchange. What happens, these two
they start separating, but they remain attached at the chiasmata. So here, synaptonemal complex slowly degrades and chromosomes separate from one another. So, ee dasalo samajatiyulaina chromosomes paraspara vikarshinchukoni separate avutayi, dooranga jarigipothayi. After the exchange of the chromatic material, genetic material in the pactin stage, in diplotin they start separating from each other. Okay, so ila vidipoye chromosome lo chiasma unna chota kalise untayi, tarvata slowga chiasma length okvela chromosomes ekku undankondi okati kante ekkuva places lo chiasma erpadachu. Okay, so ee chiasma lo slowga ఉన్నా కూడా దగ్గర అక్కడ కలిసి ఉన్నా అవి కూడా స్లోగా సెపరేట్ అయిపోతాయి. సో నా క్రోమోజోమ్ సెంట్రోమియర్ దగ్గర సెపరేట్ అవుతున్నప్పుడు స్లోగా అది ఇంక్రీజ్ అయిపోయి కయాస్మా ఉన్న చోట కూడా సినాప్టోనిమల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అది కూడా స్లోగా డిసింటిగ్రేట్ అయిపోయి సమజాతి అయినటువంటి హోమోలాగస్ క్రోమోజోమ్స్ సెపరేట్ అయిపోతాయి. నెక్స్ట్ కమ్స్ ద డయాకైనసిస్ స్టేజ్. So here the bivalent chromosomes become more condensed, inka condense aipothai, nucleolus disappears, nuclear envelope breaks down, bivalents are released into the cytoplasm and chiasma moves from the centromere towards the end of the chromosomes. Ikkada chiasma edaithe yerpadindo tarvata end varaku vachesi adi separate slowly separate avutu untundi. Ikkada diploty డయాకైనసిస్ స్టేజ్ లో డిప్లోటిన్ తర్వాత నుంచి ఈ తర్వాత డయాకైనసిస్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఏంటంటే కేంద్రక త్వచం కేంద్రకాంశం స్లోగా అదృశ్యం అయిపోతాయి. క్రోమోజోమ్ లో ఒకదాని నుండి మరొకటి సాధ్యమైనంత వరకు ఇంకా సెపరేట్ అవుతూ ఉంటాయి. కయాస్మా స్లోగా సెపరేట్ అయిపోతూ ఉంటుంది. సెంట్రోమియర్ నుంచి అది మూవ్ అవుతున్న కొద్దీ క్రోమోజోమ్ ఎండింగ్ వచ్చేస్తుంది. ఓకే, లైక్ for example in the noodles, when you start while eating noodles, how they get separated, in the same way slowly they unwind and they get separated. Okay, next comes the, so here these are the different stages of meiosis. Leptotin, zygotin, pachytin, here crossing over is taking place and they slowly start separating. Centromeres are separated and by the time diagenesis stage comes they separate. Okay, so next is the metaphase 1. తర్వాత ప్రోఫేస్ 1 లో 5 స్టేజెస్ అయిపోయినాయి కదా. ఇప్పుడు వచ్చేసి మధ్యస్థ దశ 1. బైవలెంట్ లోని క్రోమోజోమ్ లో కణ మధ్యస్థ ఫలకాన్ని చేరుతాయి. సేమ్ మనం మెటాఫేస్ 1 లో చూసాం కదా, సేమ్ మెటాఫేస్ ఇన్ మైటోటిక్ స్టేజ్ చూసాము. ఇన్ ద సేమ్ వే హియర్ బైవలెంట్ క్రోమోజోమ్స్ మూవ్ టు ద ఈక్వేటర్, గెట్ ఓరియంటెడ్ దెమ్సెల్స్ ఆన్ ద ఈక్వేటర్ and microtubules spindles get attached with the centromere of the chromosome. The spindle fibers from opposite poles they get attached to the centromere of the chromosomes. Okay, ikkada kandetantulu erpadtayi, vitilo konni bivalent lo centromere laku attukoni untayi. Inka tarvata ivi oka madhya phalakam laga arrange ayyi untayi chromosomes, bivalent chromosomes. మనం మైటోటిక్ స్టేజ్ లో చూసాము, కాకపోతే అవి యూనివాలెంట్, ఇక్కడ మనకి బైవాలెంట్ క్రోమోజోమ్స్ ఉన్నాయి. దట్ యూ షుడ్ రిమెంబర్. ఓకే, నెక్స్ట్ కమ్స్ ద అనాఫేస్ 1. అనాఫేస్ 1 హి వాట్ హ్యాపెన్స్, ద హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ ఈచ్ అదర్. సేమ్ ద స్పిండిల్ ఫైబర్స్ గెట్ కాంట్రాక్ట్, దే పుల్ ద క్రోమోజోమ్స్, దే కాంట్రాక్ట్ అండ్ దే పుల్ ద క్రోమోజోమ్స్ ఎట్ ద సెంట్రోమియర్ దే గెట్ సెపరేటెడ్. ద హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఆర్ సెపరేటెడ్ హియర్ యూ కెన్ సీ. And here you can see the exchanged genetic material between the chromatids, okay, non-sister chromatids. Okay, so the homologous chromosomes are separated due to shortening of the spindle fibers. Each chromosome with its two chromatids and undivided centromere moves towards the opposite poles. Reduction chromosomes occurs at this stage. This is called as disjunction. So chalana dasalo samajatiyulaina chromosome la madhya వికర్షణ మొదలై మరింత ఎక్కువై బైవలెంట్ లో క్రోమోజోమ్లు పూర్తిగా విడిపోయి ఎదురెదురు ధ్రువాల వైపు మూవ్ అయిపోతాయి, చలిస్తాయి. ఓకే, సో సమజాతీయులైన క్రోమోజోములు విడిపోయే ఈ ప్రక్రియను, ఇట్లాంటి ప్రక్రియని మనం దిస్ కాల్డ్ అస్ డిస్జంక్షన్ అంటాం. ఓకే,
सो विडिपोयिन प्रति क्रोमोसोम लो रेंडु क्रोमाटिड्स उन्नायि अंदुलो ओक दांट्लो विनिमयं जरिगिंदि क्रॉसिंग ओवर जरिगिंदि चूडंडि इक्कड हियर यू कैन सी ओके ई होमोलोगस क्रोमोसोम्स लो ओक दांट्लो ओक क्रोमाटिड लो क्रॉसिंग ओवर कूडा जरिगिंदि दैट हैपेंस इन एनाफेस एंड टेलोफेस In telophase 1, chromosomes start uncoiling and become elongated here, forms a nuclear envelope around the chromosomes. Then nucleolus reappears and two daughter nuclei are formed. Each daughter nucleus possesses only haploid set of chromosomes with exchange genetic material, of course. Okay. So, deentlo dhruvalaku cherina chromosome lo vadulaipai పొడవాటి క్రోమో సన్నగా దారపోగుల వల్ల మారిపోతాయి క్రోమోజోమ్స్ మళ్ళీ అంతిమ దశలో. తర్వాత క్రోమోజోమ్లను ఆవరించి ఒక కేంద్రక త్వచం ఏర్పడడంతో రెండు పిల్ల కేంద్రకాలు కూడా సెపరేట్ అయిపోతాయి. ఓకే, ఈ కేంద్రకాంశం తిరిగి ఏర్పడుతుంది. సో నెక్స్ట్ కమ్స్ ద సైటోకైనెసిస్. ఆఫ్టర్ కార్యోకైనెసిస్ సైటోకైనెసిస్ అకర్స్ అండ్ టూ హాప్లోయిడ్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్. Sometimes second meiotic division is dilated, otherwise it continues. Okay, so in meiosis 2 this is similar to the mitotic division. Prophase 2 lo chromosomes in prophase 2 this is the first stage of meiosis 2. Deentlo chromosomes with two chromatids become short and thick, nucleolus nuclear membrane disappears, spindle formation takes place. So indilo same ప్రథమ దశలో మైటోటిక్ దశలో చూసాం కదా మనం, అలానే సేమ్ ప్రథమ దశ 1 తో పోల్చినప్పుడు కంటే ఇది తక్కువ దశ టైం పడుతుంది. అండ్ క్రోమోజోమ్స్ క్రమంగా తగ్గి పొడవు తగ్గిపోయి మందం అవుతాయి. ఇంకా ప్రతి క్రోమోజోము చీలి రెండు క్రోమాటిడ్లు కలిగి ఉంటుంది. న్యూక్లియోలస్ కేంద్రక త్వచము ఇంకా కేంద్రకాంశము రెండు కూడా అదృశ్యమైపోతాయి. ఇంకా కండ పొగలు అపియర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మెటాఫేస్ 2. క్రోమోజోమ్స్ గెట్ అరేంజ్డ్ ఆన్ ద ఈక్వేటర్ ఆఫ్ ద స్పిండిల్. సెంట్రోమియర్ డివైడ్స్ అండ్ టూ క్రోమాటిడ్స్ ఆఫ్ ఈచ్ క్రోమోజోమ్ సెపరేట్ దిస్ ఇన్ ద సేమ్ వే దీస్ ఇన్ మైటోటిక్ సెల్ డివిజన్ వీ హావ్ సీన్ ద సెంట్రోమియర్ డివైడ్స్ అండ్ టూ క్రోమాటిడ్స్ ఆఫ్ ఈచ్ క్రోమోజోమ్ స్టార్ట్ separating. In the metaphase 2, they get arranged on the equatorial, as an equatorial plate. In the equator of the cell, they get arranged on the plane, equatorial plane, and an equatorial plate or metaphasic plate is formed. Then slowly, spindle fibers start contracting. Then when you come to anaphase, they get separated. They move towards the opposite sides. The daughter chromosomes move towards the opposite sides. And when telophase comes, the ER forms a nuclear envelope, nucleolus reappears, each nucleus contains haploid number of chromosomes. So chalana dasa 2 lo prati chromosome lo centromere vibhajana chendutundi, rendu chromatid lu vera avutai, vitini pilla chromosomes antam. Tarvata chromosome lo kandate tantulu sankochinchatam valla rendu dhruvala vaipuku chalistai. Next, టీలోఫేస్ లోనేమో అంతిమ దశలో కేంద్రక త్వచము కేంద్రకాంశం తిరిగి ఏర్పడతాయి. క్రోమోజోమ్లు ముడతలు పోగొట్టుకుని క్రోమాటిన్ మెటీరియల్ వాళ్ళ వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. మళ్ళీ క్రోమోజోమ్స్ ఇవి ఏకస్థితికి చెందినటువంటి క్రోమోజోమ్స్. ఓకే, నెక్స్ట్ సైటోకైనసిస్ 2. కార్యోకైనసిస్ ఇస్ ఫాలోడ్ బై ద డివిజన్ ఆఫ్ ద సైటోప్లాజం. ఓకే, కేంద్రక విభజన పూర్తి కాగానే కణద్రవ్య విభజన కూడా జరుగుతుంది. జరిగి నాలుగు పిల్ల కణాలను ఇస్తుంది. సో ఒక కణం నుంచి నాలుగు పిల్ల కణాలు ఏర్పడతాయి. ఒక ద్వైస్థితికంగా ఉన్నటువంటి కణం నుంచి నాలుగు ఏకస్థితికంగా ఉన్నటువంటి కణాలు ఏర్పడతాయి. ఓకే, సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మియోసిస్? ఇట్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద కాన్స్టెంట్ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. జెనెటిక్ రికాంబినేషన్ అక్కర్ which help in the origin of new species. Oka meiotic cell division valla oka generation nunchi inkoka generation ki number of chromosomes, chromosome la sankhya sthiranga untundi. Prati santati lo kuda chromosome la sankhya sthiranga untundi. Inka santati lo vaividhyalu kanipistayi endukante mana crossing over jarigindi kabatti, genetic recombination jarigindi kabatti మనకి ప్రతి సంతతిలో కూడా కొన్ని వైవిధ్యాలు కనిపిస్తాయి. దట్ ఈస్ అబౌట్
significance of meiosis. Here you can see interphase stage, then homologous chromosomes, meiosis one. After the meiosis one, two daughter cells are formed, which are haploid in nature and with genetic recombinations. Okay, then after, from each cell again two cells are formed, which are haploid. So one diploid nucleus gives rise to four haploid cells. One diploid cell gives rise to four haploid cells with genetic recombinations. That is about cell division. We have seen mitosis and meiosis. Thank you.